రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని కొత్తూరు నుండి షాద్నగర్ పట్టణానికి మార్చిన సందర్భంగా ఈరోజు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాన్ని ఇక్కడకు మార్చామని ఆయన అన్నారు. మా ఆఫీసు ఏదైతే షాద్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉందో, విచ్ ఈజ్ మెంట్ ఫర్ టు కంట్రోల్ కొందుర్గ్, మన చౌదర్గూడ, కేశంపేట్, ఈ మూడు పోలీస్ స్టేషన్కి సంబంధించి షాద్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పనిచేస్తూ ఉంటుంది. మనకు ఇంతకుముందు బైఫర్కేషన్ కంటే ముందు కూడా ఏది నందిగామ పిఎస్ ఫామ్ కాకంటే ముందు అక్కడ షాద్నగర్ రూరల్ ఆఫీస్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉన్నది కొత్తూరు పోలీస్ స్టేషన్ పైన. మన ఈ మధ్యలోనే మన స్టీఫెన్ రవీంద్ర సిపి సైబరాబాద్ గారు విజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఒక 6 or 7 weeks బ్యాక్ ఆ రోజు కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్లో విజిట్ చేసిన తర్వాత అక్కడ మెను కూడా ఫెసిలిటీ లేదు ప్రాపర్గా. పోలీస్ స్టేషన్ కింద స్థలం లేదు, వాళ్ళ కూర్చోవడానికి బ్యారక్ టైపు స్పేస్ లేకుండే వెంటనే మాకు కూడా ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా కొందుర్గు, చౌదర్గూడ, కేశంపేటకు సంబంధించిన ప్రజలు ఎవరైనా కూడా షాద్నగర్ రావాలి. షాద్నగర్కి వచ్చిన తర్వాతనే వాళ్ళు షాద్నగర్ నుంచి చాలా దగ్గర వాళ్ళ బస్టాండ్లో దిగి చక్కగా వాళ్ళ ఆఫీసు సర్కిల్ ఏదన్నా వాళ్ళ ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే సిఐ గారిని కలవాలి అంటే వాళ్ళు ఇక్కడ ఇచ్చిపోయే అవకాశం ఉండాలి. అలా కాకుండా వాళ్ళు షాద్నగర్ రూరల్ మళ్ళీ కొత్తూరు దాకా రావాలి. పాపం దాదాపు 10-15 kilometers మళ్ళీ వచ్చి అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండే సారిని వెంటనే స్పందించి వెంటనే దా ఆఫీస్ని ఇక్కడ షాద్నగర్లోనే ఉంటే బెటరు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, వాళ్ళు అక్కడ పోయేసి ఫిర్యాదులు ఇవ్వాలి అంటే దీనిలో భాగంగానే వెంటనే ఏసీపీ కుశాల్కర్ మరియు మనకు సత్యనారాయణ రూరల్ ఇన్స్పెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా అది రెడీ చేసుకోవడం, ఆ ట్రాఫిక్ పైన సార్ ఆ రోజు ట్రాఫిక్ బ్యూరో విజిట్ చేయడం జరిగింది. సో మీరు చూసినట్లయితే మొన్న మేము ఆ చూసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పక్కది కూడా కొంచెం బాగలేకుండే, సో కొన్ని నీట్గా ఉండాలి, మన మెను కూడా అందరికీ వసతి సరి అయినటువంటిది కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నదాన్ని. ఇక్కడ కొత్తది కాదు, మేమేం ఆఫీస్ ప్రారంభించడం లేదు. అక్కడి నుంచి ఫంక్షన్ చేసే ఆఫీస్ను కొత్తూరులో షాద్నగర్ రూరల్ ఆఫీస్ను ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడం మాత్రమే జరుగుతూ ఉంది ప్రజల సౌకర్యార్థం. అది ఇప్పటి నుంచి షాద్నగర్ రూరల్ సంబంధించినటువంటి సర్కిల్ ఆఫీసు షాద్నగర్ టౌన్లోనే మొత్తం శంషాబాద్ జోనే మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో రెండుగా కూడా ఒకటి జియో రావడం, దాంట్లో ఇంకా కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఇట్ అండర్ ప్రోగ్రెస్. సో దీంట్లో కొత్త పోలీస్ ప్రపోజల్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక ఇవన్నీ కామన్గా జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం కోసం కష్టం ఎక్కువైతున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లు ఇంక్రీజ్ అనేది ఉంటుంది, దాని ప్రకారం ప్రపోజల్స్ వెళ్తూనే ఉంటాయి. మళ్ళీ మీ ప్రపోజల్స్ ఇట్లా అట్లా వాటి మీద డిస్కషన్స్ వద్దు. సో ఇక్కడ ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను కూడా ఇచ్చే ఆలోచనలో మా సిబ్బీ గారు ఉన్నారు. ఇక్కడ క్రైమ్కి సంబంధించింది కూడా మీరు ఆ రోజు మాట్లాడిన దాంట్లో అది కూడా ఇక్కడ షాద్నగర్ బాగా క్రైమ్ రిపోర్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చూడడానికి లా అండ్ ఆర్డర్ బందోబస్తులు, మిగిలిన బందోబస్తులు భాగంగా ఎస్హెచ్ఓ బిజీగా ఉంటాడు కాబట్టి క్రైమ్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఇవి రూరల్ ఏరియాస్కి సంబంధించినటువంటి 9 పోలీస్ స్టేషన్లు మనకి ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి దాంట్లో 6 షాద్నగర్ డివిజన్కి సంబంధించినటువంటి క్రైమ్ చూసుకోవడానికి ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని కూడా సార్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అది త్వరలో అది కూడా ఇక్కడ ఒక ఫంక్షనింగ్ అనేది డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే అవకాశం ఉంది. క్వార్టర్స్ రిపేర్ అనేది చేయడం లేకపోతే ఈ ఆ పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ కొత్త పోలీస్ స్టేషన్ కట్టియడం కూడా షాద్నగర్లో అవసరం అనేది కూడా ఆ రోజు సార్ డిస్కస్ చేసింది ప్రాథమికంగా. దాంట్లో ఎవరన్నా చూస్తున్నాం, ఆ ప్రపోజల్ ఉంటే ఒకసారి దానికి ప్రాసెస్ ఉంటుంది, మనకు హౌసింగ్ బోర్డు కింద ఉంటాయి కాబట్టి కండెమ్ చేయాలంటే కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది,
ఆ ప్రొసీజర్ ఫాలో అయినాక కొత్త పోలీస్ స్టేషన్ ప్రపోజల్ కూడా ఉంటుంది. కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆల్రెడీ సిపి గారికి కూడా ఆ భాగంగా, అంటే ఇప్పుడు నందిగామ చేవెళ్ళ రెండు కూడా మన జ్యుడిషియల్లో ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి. సిపి గారు మోస్ట్ ప్రాబబ్లీ ఈ లాస్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్లో ఎప్పుడైనా ఓపెనింగ్ అయిపోతుంది, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్.